మీ బిజినెస్ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఐఏఎస్లా భూమాయ గత ప్రభుత్వంలో కీలకంగా ఉండి కొనుగోళ్లు, ప్రాజెక్టులు ఎక్కడ వచ్చేది తెలిసే లావాదేవీలు, ప్రభుత్వానికి చెప్పి కొన్నామన్న వివాదాస్పదం, ఇప్పటికే సోమేష్ భార్య భూములపై గొడవ, తాజాగా వెలుగులోకి రజత్ కొనుగోలు, బీఆర్ఎస్ హయాంలో కీలక ఐఏఎస్ల భూములు కొనుగోళ్లపై కాంగ్రెస్ బృందం నజర్. ఇప్పుడు ఈ రజత్ కొనుగోలు ఎవరు చూపించిండ్రు అంటే, ఎస్ ఆబ్వియస్లీ నిన్న ఎక్స్క్లూజివ్గా ఓకే టీవీ ప్రచారం చేసింది. నిన్న మొత్తం కూడా లైవ్ నడిపినాం, ఇప్పుడు కూడా లైవ్ వస్తూ ఉంది. ఎందుకు కంటిన్యూస్గా లైవ్ పెట్టినామంటే ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలని చెప్పి 24 అవర్స్ నుంచి మేము ఆ లైవ్ నడుపుతూనే ఉన్నామండి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రజ్యోతి కూడా ఈ వార్తను ప్రచరించింది. సో ఈరోజు నిజంగా నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. డెఫినెట్గా ఎక్స్క్లూజివ్గా ఇంత కష్టపడి ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ వీళ్ళ దందాలన్నీ కూడా బయట పెడుతున్నాయంటే డెఫినెట్గా నేను గర్వంగా ఫీల్ అవుతా సార్, డెఫినెట్గా. సో దయచేసి నా బాధ ఏంటంటే నాకు మీరు ఏం చేయకండి, మా యూట్యూబ్ ఛానల్ కూడా ఏం చేయకండి, కానీ మేము ఇంత కష్టపడి ఈ రజత్ కుమార్ సోమేష్ కుమార్ భార్య పేరు మీద ఆచారంలో ఉన్న విషయము మేమే చెప్తిమి, మేమే బయట పెడితే, ఓకే. అండ్ అట్లనే రజత్ కుమార్ వాళ్ళ అమ్మ పేరు మీద, వాళ్ళ భార్య పేరు మీద ఉన్నటువంటి 100 ఎకరాలు ఏదైతే పాలీ హౌస్ తోట ఉందో, గెస్ట్ హౌస్ ఉందో, అవి మొత్తం కూడా బెంగళూరుకి రవాణా చేస్తున్నారో, ఆ ప్లేస్కి పోయి మేము ఆ ప్లేస్కి పోయి మరి మేము చూపించడం జరిగింది రజత్ కుమార్ది. సో దయచేసి ఆ ప్లేస్కి పోయి కూడా ఆ ప్లేస్కి పోయి మేము చూపించడం జరిగింది. సో చూపించినప్పుడు మీరు వాళ్ళ మీద ఎంక్వైరీ పెడితే మాకు అదే శ్రీరామ రక్ష అని చెప్పి మేము మరొక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తు చేస్తూ, సో ఎక్స్క్లూజివ్గా రజత్ కుమార్ది మేము చూపించడం జరిగింది. సోమేష్ కుమార్ అయిపోయింది, రజత్ కుమార్ది అయిపోయింది, నెక్స్ట్ 3 ఐఏఎస్లు ఉన్నారు, నెక్స్ట్ టార్గెట్ కూడా వాళ్ళే అని చెప్పి మరొక్కసారి మీకు చెప్తా ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తూ. మరి ఈ కథనాన్ని ప్రచురించినటువంటి ఆంధ్రజ్యోతికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. అండ్ అదే రకంగా తాజాగా వెలుగులోకి రజత్ కొనుగోలు, బీఆర్ఎస్ హయాంలో కీలక ఐఏఎస్లు, భూముల కొనుగోళ్లపై కాంగ్రెస్ బృందం నజర్. ఆ ఐఏఎస్ అరవింద్ కుమార్ శివబాలకృష్ణ ఏసీబీకి చెప్పింది ఆయన పేరే. విచారణకు అనుమతి కోరిన దర్యాప్తు సంస్థ అనుమతి వస్తే నోటీసు జారీ చేసి విచారణ బెయిల్ కూడా కోరుతూ కోర్టుకు వెళ్ళిన శివబాలకృష్ణ. సో దయచేసి దేశంలో ఎక్కడా లేని విధంగా ఐఏఎస్ ఆఫీసర్ల దందా అంటే మన తెలంగాణలో జరిగింది. ఏ మేరకు జరిగిందో ఆలోచించండి. రజతక మహారాజ్ అయినటువంటి రజత్ కుమార్ ఐఏఎస్, రీసెంట్గా కొన్ని నెలల క్రితం రిటైర్ అయినటువంటి వ్యక్తి, ఏం తెలియనటువంటి నక్కలక్క వ్యవహరిస్తూ ఉన్నాడు. దయచేసి ఆయన బయటికి తీసుకురండి. ఆయన 100 ఎకరాలు కూడా ఎన్ఓజీటీలు ఎన్జీఓటీలో నమోదై లేదు. వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలతో సహా మరి తెలియజెప్పాలి లెక్కలు అన్నీ కూడా, బట్ అవి ఏమీ లేవు. అండ్ మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్లో ఆయన గెస్ట్ హౌస్లో డబ్బునంతా కూడా, బ్లాక్ మనీ ఏదైతే ఉందో ఆ బ్లాక్ మనీ అంతా కూడా దాచిపెట్టిండు అని కూడా మాకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. సో దయచేసి మీరు పోయి వాళ్ళని అటాక్ చేయాలని చెప్పి నేను మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వానికి, ఏసీబీకి నేను కోరుకుంటూ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను.